హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పేస్ ఫౌండర్స్ ఈ వీడియోలో మాట సార్ క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన రెండు మూడు పాయింట్స్ అయితే ఉన్నాయి అప్డేట్స్ అవి అయితే మాట్లాడుకుని దాని తర్వాత ప్రతి ఒక్కరు అనుకున్నట్టు మన ఆన్పేస్ కంపెనీ స్టార్ట్ అయ్యి ఐదు సంవత్సరాలు అయింది బట్ మిగతా అది స్టార్ట్ అయ్యి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అది స్టార్ట్ అయిన తర్వాత ఏమేమి మనం సాధించామనేది కూడా మనం మాట్లాడుకుందాం వీడియో ఇప్పుడు దాకా మీకు ఎవరు చెప్పి ఉండరు దీని కాన్సెప్ట్ అనేది కంపల్సరీ వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి మళ్ళీ పదే పదే కంపెనీని కానీ మన్న కానీ అంటే మనం ఏం చేయలేమాట దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి మీకు కంపల్సరీ సబ్జెక్టు నచ్చుతుందని నేను అయితే అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే ఈ వీడియోకి లైక్ చేయండి నాకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది అదేవిధంగా విధంగా గెంట్స్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఏంటంటే మనం మాట్లాడే కమ్మా సార్ ఏం చెప్పారంటే మనం ఇన్ని సంవత్సరాలు బట్టి కేవలం పోరాడేది గెలవడం కోసం మాత్రమే కాబట్టి మనం గెలవడానికి చేస్తున్న పోరాటం అనేది చాలా పెద్దగా ఉంది అదేవిధంగా దాని ద్వారా వచ్చే ఫలితం కూడా పెద్దగానే ఉండబోతుందని కూడా మనకి చెప్పారన్నమాట అన్న మన పోరాటం చాలా కష్టపడి చాలా ఎలుబట్టి చేస్తున్నాము అది కొంచెం కష్టతరంగానే ఇబ్బందిగానే ఉంది బట్ దాని తర్వాత వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉంటుందో అది కూడా మనకి గొప్పగానే ఉండబోతుందని కూడా మనకి అదే అదేవిధంగా మైలింగ్స్ ఆప్షన్ అంటే ఓఎస్లో మనకి మైలింగ్స్ ఉంటాయి చూసారా దాంట్లో ఫిఫ్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ అనే కొత్త లింక్స్ కూడా యాడ్ అయ్యి ఇంకెవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయొచ్చు మాట ఆ లింక్స్ కూడా మనం ఎఫ్లెట్స్ లింక్స్ లాగే యూజ్ చేసుకొని మన కొత్త కొత్త వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేస్తూ దాని ద్వారా మనకి యూజర్స్ని కూడా మనం ధ్యాన్ చేసుకోవచ్చు అని కూడా మనకి మారేడీగా సరే సార్ అయితే చెప్పారు అదేవిధంగా నెక్స్ట్ వీక్ నుంచి అంటే వచ్చే వారం నుంచి మనకి త్రీ సిక్స్టీ వెబ్నార్ అనేది ఎప్పటిలాగా పదకొండున్నర పన్నెండుకి రాత్రులైతే ఉండదన్నమాట మ్యాక్సిమం మనకి సిక్స్ పిఎం సారీ సిక్స్ ఏఎం ఈడీటీ టైం అన్నారు అంటే ఆరు గంటలకి పొద్దున్న ఈడీటీ టైం ప్రకారం అలాగే ఇండియన్ టైం ప్రకారం దాన్ని మనం లెక్కేసుకున్నట్టయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నోషాలు కంటే మధ్యాహ్నం మూడున్నరకు అయితే మనకి ఇకపై త్రీస్టీ వెబినార్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన అయితే మనకి మీటింగ్లో కూడా షేర్ చేసుకున్నారు అదేవిధంగా దాని బ్యాకప్స్ కూడా చెప్పారన్నమాట మ్యాక్సిమం మనకి ఇంకా బుధవారం నుంచి రాత్రులు ఇబ్బంది పడే అవసరం లేకుండా మనం మధ్యాహ్నం పోట్లే మన త్రీస్టీ వెబ్నార్ అనేది చూడొచ్చు ఒక లాస్టర్ వచ్చినా సరే మనకి మధ్యాహ్నం పోట్లే వస్తారు కాబట్టి మనకి త్వరగా అప్డేట్స్ అనేవి షేర్ అవ్వడానికి అయితే యూజ్ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ మంది ఫౌండర్స్ కూడా ఆ మీటింగ్లో అటెండ్ అవడం కూడా బాగుంటుందన్నమాట ఓకేనా ఇక్కడ వరకు మీకు అప్డేట్స్ అనేవి అయ్యాయండి ఇకపై మనం అసలైన సబ్జెక్ట్ మాట్లాడుకుందాం ఆంధ్ర ఏమనుకుంటారంటే మన కంపెనీ స్టార్ట్ చేసి ఐదేళ్ళు దాటిపోయింది ఇంకా ఏం రాలేదు ఆ ఐదేళ్ళు బట్టి కంపెనీ ఏం చేస్తుంది అది ఇది అని చెప్పి కంపెనీని అయితే తిడుతున్నారు ఓకే మంచిదే బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు నిజంగా కంపెనీ ఐదు సంవత్సరాల పట్టి ప్రోడక్ట్స్ తయారు చేస్తుందా అంటే ఖచ్చితంగా కాదు మరి మీ దగ్గర ప్రూఫ్ ఎలా ఉందంటే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను మనకి రెండు వేల ఇరవై ఒకటికి ముందు బెంగళూరులో ఆఫీస్ ఉండేది మన హైదరాబాద్కి ఆన్పస్ ఆఫీస్ రాకముందు బెంగళూరులో ఆఫీస్ ఉండేది అక్కడ కూడా ఓ స్టాఫ్ అలాంటి కొన్ని ప్రోడక్ట్స్ సంబంధించి అయితే అక్కడ పర్మిషన్లు జరిగి ప్రోడక్ట్స్ అనేవి తయారు చేశారు కానీ ఆ ప్రొడక్ట్స్ తయారు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని కావాలని డిలీట్ చేయడము ఆ డిలే చేసిన దాన్ని ఇంకా దాంట్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని సరిగ్గా చేయకపోవడం చేసి మన యాస్సార్ యొక్క నమ్మకాన్ని వాళ్ళైతే విఫలం చేశారన్నమాట కాబట్టి ఆయన అనుకున్న సక్సెస్ని అప్పుడు చేరుకోలేక ఈ బెంగళూరులో మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది వాతావరణం మనం వేరే చోటకు మారుద్దాము అని చెప్పి దాన్ని తీసుకొచ్చి మన హైదరాబాద్ ఆఫీస్కి హైదరాబాద్ ఆఫీసులో పెట్టడం జరిగింది హైదరాబాద్లో ఎప్పుడు పెట్టారు మనకి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ నెలలో పెట్టారనమాట అంటే మహా అయితే మనకి ఆగస్టు నుంచి ఈ ఆగస్టు వరకు మూడు సంవత్సరాలు అయినట్టు మనం లెక్కేసుకోవాలి ఇంకా మనకి రెండున్నర సంవత్సరాలు మాత్రమే దాటింది అంటే హైదరాబాద్లో ఆఫీస్ వచ్చి కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే దాటింది అనమాట కావాలంటే మీరే లెక్కేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు కాబట్టి ఇంకా ఆగస్ట్ రాలేదు మనకి ఆగస్టు వస్తేనే నాలుగు సంవత్సరం సారీ మూడు సంవత్సరాలు అనేది మన హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి పూర్తయినట్టు మరి ప్రొడక్ట్స్ కానీ ఆన్ పేసు డాట్ కామ్ కానీ ఓ డాట్ కామ్ కానీ ఇవన్నీ మనకి ఎప్పటి నుంచి వచ్చినాయి మన హైదరాబాద్ ఆఫీసులో ఎప్పుడైతే మన ఆఫీస్ పెట్టామో అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యామో అప్పుడు మాత్రమే మనకి మనకి ఈ యొక్క గో నుంచి ఓ ఫోనర్ కానీ ఆన్పేసో డాట్ కామ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఓకానట్ కానీ ఈవెంట్లు కానీ అన్నీ మనకు జరగడానికి కేవలం రెండున్నర వేలు మాత్రం పట్టిందన్నమాట మీరు అనుకున్నట్టు ఐదు సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది యాభై సంవత్సరాలు అయిపోయింది అనేది కరెక్ట్ కాదండి కాబట్టి కంపెనీ యొక్క ఆ విధి విధానాలు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే సార్ చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట ఆల్రెడీ మనకు జరిగింది ఎందుకంటే మన రిజిస్టర్ చూసుకున్నట్టయితే మన హైదరాబాద్లో మన కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది అనేది మనం చూసుకున్నైతే కంపల్సరీ మనకి క్లారిటీ వస్తుంది అది ఆగస్టు నెలలో ఉంటుంది మీరు కావాలంటే ఆన్పేస్ డాట్ కామ్లోకి వెళ్ళిన తర్వాత మీడియా సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో క్లిక్ చేసి మీరు లాస్ట్కి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఎప్పటి నుంచి మన కంపెనీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ రిలీజ్ చేశారు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఓకేనా అఫీషియల్గా మనకి స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఆ రేంజ్లో మాత్రమే కాబట్టి అప్పటి నుంచి ప్రోడక్ట్స్ తయారు చేసి రెండు వేల ఇరవై రెండు కల్లా మనకు ఫ్రీ ప్రోడక్ట్స్ చేశారు రెండు వేల ఇరవై మూడు కల్లా మనకు ఓకే నట్ అనేది రిలీజ్ చేశారు ఇప్పుడు ఇంకా కొన్ని ప్రోడక్ట్ కూడా మన కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి మనం మంచి అచీవ్మెంట్ అందుకున్నామని నేనైతే అనుకుంటున్నాను అంటే మనం సాధించాల్సిన దానికన్నా ఎక్కువే మూడు సంవత్సరాలు సాధించాం ఇది ఎవరైనా చెప్పారంటే ఈ మ్యాటర్ సరిగ్గా ఎవరు చెప్పలేకపోయారు ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఆ పై పైన మాత్రమే చదువుతారు మనం కొద్దిగా లోతుగా వెళ్ళి అప్డేట్స్ చెప్తాం కాబట్టి మన ఛానల్ నుంచి ప్రతిసారి అప్డేట్స్ వస్తాయని నేను ఎప్పుడు మీకు చెప్పలేదండి మన ఇన్ఫర్మేషన్ సబ్జెక్టు మన ఛానల్ నుంచి వస్తుందని మాత్రమే నేను గ్యారంటీగా చెప్పగలను ఇప్పుడు దాకా ఏ హిందీ యూట్యూబర్ ఇంగ్లీష్ యూట్యూబర్ కూడా ఆన్ పేస్ గురించి చెప్పని సబ్జెక్ట్ మీకు చాలా విషయాలనే నేను షేర్ చేసుకున్నాను చాలా రకాల పోల్స్ కూడా నేను పెట్టాను కమ్యూనిటీ పోల్స్ ఇప్పుడు దాకా ఏ యూట్యూబర్ పెట్టారో మీరు గమనించవచ్చు హిందీ యూట్యూబర్స్ కానీ ఆఖరికి మన తెలుగు యూట్యూబర్స్లో కూడా ఎవరో కమ్యూనిటీ పోల్స్ కానీ మనలాంటి సబ్జెక్ట్ కానీ ఎవరు చెప్పలేదు ఎందుకంటే మనమంతా డిఫరెంట్ అప్డేట్స్ లేనప్పుడు ఫౌండర్స్ యొక్క బాధను బాధ్యతను నేనైతే తీసుకొని వారు ఏమనుకుంటున్నారు మనసులో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని దానికోసం నేనైతే చేస్తానన్నమాట ఇలా చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఎలా అంటారంటే ఇప్పుడు నేను ఒక పోల్ పెట్టాను కొత్తది మీరు గమనించవచ్చు పైన ఆన్ పేసో కంపెనీలో ఉన్న ఫౌండర్సు ఏ ఏ వృత్తులు అంటే ఏ వృత్తులు ఏ వ్యాపారాలు చేస్తున్నారు అనేది సరదాగా తెలుసుకుందాము కుదిరినంత వరకు పోల్లో పార్టిసిపేట్ చేయండి అన్నాం దాదాపు రెండు వేల మూడు వందల మంది అయితే ఓటింగ్ వేశారు ఎంతమందికి లేని బాధ ఒక పది మందికో ఐదు మంది ఐదు మంది మించి అనుకుంటా ఒక పది మంది అనుకుందాం మనం ఒక పది మందికి అయితే ఉంది వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఏ మీరేం డబ్బులు ఇస్తారా ఏ మీరేం జాబ్ ఇస్తారా నీకెందుకు అసలు ఇలాంటి పోల్ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటా ఉన్నారనమాట అసలు వాళ్ళు పోల్లో పార్టిసిపేట్ చేసి ఇంట్రెస్ట్ లేనప్పుడు చేయిద్దానండి ఇప్పుడు ఎవరు బలవంతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి జీకే లుక్స్ నేనో నాకు పోల్లో పార్టిసిపేట్ చేయకపోతే బాగోదు నేను బెదిరించానా లేదు కదా అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఊరికి కంగారు పడుతున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు అన్నమాట అలాగే వీడియోస్ కూడా డైలీ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అప్డేట్స్ ఉంటేనే చేయండి నాకు ఇంట్రెస్ట్ అనిపించిందే చేయండి అంటే అది కుదరదండి యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ దీన్ని నేను కష్టపడి బిల్డ్ చేసుకున్నా అంటే దీన్ని కష్టపడి నేను తయారు చేసుకున్నా అంతేగాని మీరు చెప్తే నేను తయారు చేయలేదు అలాగే మీరు వద్దంటే నేను మానే అనమాట కాబట్టి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఇచ్చే సబ్జెక్ట్ కూడా జెన్యున్గా ఉందని వాళ్ళు నమ్మారు కాబట్టి మీరు ఈ కమ్యూనిటీ పోస్టులు మొత్తం చదువుకోండి ఆన్ పేసు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కనీసం దాదాపు ఏడెనిమిది సార్లు నేనైతే వీడియోస్ ఎలా ఉన్నాయి నేను చేసే పద్ధతి మీకు నచ్చుతుందా లేదని అందరిని అడిగి నేనైతే వీడియోస్ చేస్తున్నాను అంతేకానీ మీరెవరో ఒకరు వచ్చి ఇద్దరు వచ్చేసి నా దగ్గర నెగిటివ్గా కామెంట్ పెట్టినంత మాత్రాన నేనేమి తప్పు చేసినట్టు కాదు అదేవిధంగా మీరు వచ్చి నాకు తెలియదు అన్నంత మాత్రం నాకు తెలియదు అని కూడా కాదు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నుంచి సబ్జెక్ట్ నచ్చకపోతే దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం మానేయండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మీరు ఎవరో చెప్పిన మాయ మాటలు నమ్ముకుంటూ ఇంకా అయ్యే నిజాలని బతికేయండి అంతేగా నేను నన్ను వచ్చి అడగడానికి అయితే అన్నమాట ఓకేనా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇకపై మీ నెగిటివ్ కామెంట్లు పెట్టినా నేను ఎందుకు రిప్లై ఇవ్వనంటే కొన్ని రిప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఫోన్లే కదా వాళ్ళు ఏదో బాధలో అడుగుతున్నారులే అని చెప్పి నేను రిప్లై ఇచ్చాను రిప్లై ఇచ్చినప్పుడు దానికి ఇంకో నలుగురు తోడు అవుతారు ఇంకో నలుగురు తోడి అవును జీకేసి చెప్పడం రాదు ఆ టూట్ అని చెప్పేది మాట్లాడడం జరుగుతుందన్నమాట పోనీ ఆ నలుగురు ఏమైనా వచ్చి మన లైవ్లో ఎప్పుడైనా మాట్లాడారంటే రారు ఇప్పుడు కాక నేను ఏడు ఎనిమిది లైవ్లు చేసిన ఒక లైవ్లో కూడా ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడింది లేదు ఎందుకంటే మాట్లాడడానికి ధైర్యం సరిపోదు కేవలం వీళ్ళు పెట్టే అంత కామెంట్స్లో మాత్రమే మళ్ళీ మనం పెట్టిన దానికి రిప్లై కూడా వాళ్ళు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి నేనే తప్పు చేశానన్నారు కదా మరి ప్రూఫ్ ఏదంటే దాన్ని కూడా వాళ్ళు చేయలేరు కాబట్టి ఇంతమంది ఫౌండర్స్ మనకి కష్టపడి మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నామండి మేము కూలి పని చేసుకుంటున్నామండి అదేవిధంగా మాకు చిన్న చిన్న వ్యాపారాలు ఇవి ఉన్నాయండి మేము రైతులమండి అదే అదేవిధంగా మేము ఫార్మసీ వాళ్ళమండి అని చెప్పి వాళ్ళ యొక్క వృత్తుల వ్యాపారాలు హాయిగా షేర్ చేసుకున్నారు ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఉండాలి అందరి అందరూ మనసులో ఏముందని తెలుసుకోవడం కోసమే నేను పోల్స్ పెట్టడం కానీ వీడియోస్లో చాలా రకాల కంటెంట్ ఇవ్వడం కానీ నేను ప్రయత్నం చేస్తానండి ఎవరికైనా సరే ఎప్పుడైనా చెప్తున్నాను ఎవరికైనా సరే దయచేసి నా ఛానల్ మీకు ఇబ్బంది కనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి నాకు తెలిసి అయితే వంద మంది కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళరు నాకు తెలిసి ఒకవేళ వెళ్ళాలనుకుని వెళ్ళిపోండి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎవరికి సబ్జెక్ట్ కావాలో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు కామెంట్ పెడతారో వాళ్ళకి మాత్రం నేను రిప్లై ఇస్తాను మనం నెగిటివ్ కామెంట్లు రిప్లై ఇచ్చినా బాధే ఇవ్వకపోయినా బాధే రిప్లై ఇచ్చామనుకోండి వాళ్ళకి నలుగురు తోడయ్యి వాళ్ళు కూడా నెగిటివ్ మైండ్ సెట్లో నెగ్గు థాట్స్లోకి వెళ్తున్నారు ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే భయపడ్డాడు అందుకే రిప్లై ఇవ్వలేదని కూడా అంటారు అంతేగాని రిప్లై ఇస్తే ఫీల్ అవుతాడని చెప్పి ఒక ఉద్దేశంతో మనం రిప్లై ఇవ్వం కొన్నిటికి కానీ వాళ్ళు వేరేగా ఆలోచిస్తారు కాబట్టి అటువంటి కామెంట్స్ మనం ఏం చేస్తాం ఎవరికి కనబడకుండా హైడ్ చేసేస్తాం కాబట్టి రిప్లై లేకుండా ఇప్పుడు దాకా నేను కామెంట్లు ఉన్నాయంటే నా ఛానల్లో నాకు తెలిసి మాక్సిమం లేవండి దాదాపు కొన్ని లక్షల కామెంట్స్కి అయితే నేను ఆల్రెడీ ఇప్పుడు రిప్లై చేశాను ఇప్పుడు దాకా నాకు పెండింగ్లో కామెంట్స్ ఏమీ లేవు ఓకేనా మన ఆన్ పేసి ఉన్న ఫ్యామిలీలో ఎంతమంది ఫౌండర్స్ ఏ ఏ వర్క్లు చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు చాలామంది కష్టపడి పనిచేస్తున్నారు కేవలం పదిహేడు పర్సెంట్ వ్యక్తులు మాత్రమే వాళ్ళు చదువుకొని కూడా ఏడినిమిది ఏళ్ళు బట్టి మేము ఏమి వర్క్ చేయట్లేదు కేవలం ఆన్ మీద నమ్మకంగా ఉన్నా ఉన్నారు బట్ కానీ మీరు ఏదో ఒక వర్క్ అనేది చేసుకుంటే మీకు కనీసం హ్యాండ్ ఖర్చులకి అంటే చేతి ఖర్చులకైనా ఉంటాయండి దయచేసి ఇప్పుడైనా కుదిరినంత వరకు వర్క్ చేసుకుని ఆన్ పేస్లో డబ్బులు స్టార్ట్ అయిన తర్వాత మీరు కావాలంటే వర్క్ చేస్తారా మానేస్తారా అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అనమాట ఇది నా యొక్క సజెషన్ అనుకోండి అంతవరకే నేనైతే అంతకన్నా ఎవరిని ఫోర్స్ చేసి నా వీడియోస్ చూడమని చెప్పలేను అలాగే నేను చెప్పిందే కరెక్ట్ అని కూడా నేను ఎవరికి చెప్పలేనమాట ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక హీరో అనేది నచ్చుతారు ఒక్కొక్కరికి ఒక హీరోయిన్ కానీ రాజకీయ నాయకులు కానీ నచ్చుతారు వాళ్ళు నాకు నచ్చరని నేను చెప్పాను అనుకోండి కంపల్సరీ గొడవలు అవుతాయి అంతే కదా ఎందుకంటే ఒకరికి నచ్చిన హీరో ఇంకొకరికి నచ్చినప్పుడు ఒకరికి నచ్చిన సబ్జెక్ట్ ఇంకొకరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదండి ఇక్కడ కాబట్టి మీకు నచ్చేది మీకు నచ్చుతుంది నాకు నచ్చే కాన్సెప్ట్ నాకు నచ్చింది అనమాట దయచేసి అర్థం చేసుకోగలరు వీడియోలో ఎంత ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఇన్స్టా తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చెప్పినా సరే కొంతమంది బాధపడుతున్నారు అనమాట ఏమంటున్నారంటే జీకే లొక్స్ లైక్ చేయమంటున్నాడు సబ్స్క్రైబ్ చేయమంటున్నాడు కామెంట్ పెట్టమంటున్నాడు ఈ మూడు చేసినా నాకు ఒక్క రూపాయి కూడా రాదండి మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకున్నా కామెంట్ పెట్టినా ఎటువంటి డబ్బులు రావు కేవలం వీడియోస్ చూస్తేనే వస్తాయి అది కూడా పెండింగ్లో ఉంది మీ అందరికి తెలిసిన విషయమే అందుకే వీడియో ఆకలిగా చెప్తున్నాను అనమాట యూట్యూబ్లో డబ్బుల కోసం చేసేవాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది కంటెంట్ గురించి చేసేవాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది అన్నమాట కాబట్టి ఎవరి దగ్గర నేను పర్సనల్గా డబ్బులు తీసుకోబోతే నేను నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు ఒకవేళ నిజంగా నేను ఆ జాయింట్ మెంబర్షిప్ యూట్యూబ్లో పెట్టి మీ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు కలెక్ట్ చేసుకుంటే ఇంకా వేరేగా ఉండేదన్నమాట కాబట్టి నాకు తెలుసు ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరు ఏమంటే దాన్ని ఎంతవరకు సమాధానం ఇవ్వాలి అని అనేది తెలుసు కాబట్టి నేను ప్రతి ఒక్కటి ఆతి చూసి అయితే చేస్తూ ఉంటాను ఓకే ఫౌండర్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ